వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు నా పేరు స్వప్నిక ముందుగా హెడ్లైన్స్ విమర్శలు చేస్తే ఊర్కోమన్న పవన్ కళ్యాణ్ చెన్నైలోని బీచ్ స్టేషన్ లో ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు జహీరాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 94 లక్షల రూపాయల మోసం తాను చంద్రబాబు దత్తపుత్రుడినైతే మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారని వైసీపీ నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. గత వారంలో జరిగిన రెండు సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోబోనని ఆయన తేల్చి చెప్పారు. తనకు నీతులు చెప్పే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. జనసేన టీడీపీకి బి టీం అయితే వైసీపీకి చెర్లపల్లి జైలు షెటిల్ టీం అంటారన్నారు. ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని జగన్ పై మండిపడ్డారు. దేశం కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చి మీరా మాకు నీతులు చెప్పేదంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నాకు నిజంగా చాలా బాధ వేసింది. మొదటగా తీసుకొచ్చినప్పుడు మన చదివి ఉంటే మీ అందరూ తెలిసే ఉండొచ్చు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇందులో, బీసీలు, ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు, ఒకళ్ళు కాదు కులాలు. అలాగే రైతులు చనిపోతే ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తాం? వాళ్ళకి కూర్చోబెట్టి కొద్ది మంది రైతులకి వేస్తున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కుల వివక్ష. ఇందాక వస్తే దాంట్లో నిన్న 17 మందికి 7 లక్షలు ఇచ్చారంట. మళ్ళీ దాంట్లో ఎస్సీ రైతులను వదిలేశారు, అక్కడ కుల వివక్ష. మొన్నేమో కాపులకి ఇవ్వడం వదిలేశారు, అదొక కుల వివక్ష. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు, కుల వివక్ష. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు, అది ఒక కుల వివక్ష అనంతపురంలో. సో నేను అనేది ఏంటంటే, రైతు అనేవాడు ప్రతి ఒక్కడు కులం వల్ల వాడు గొప్పగా ఉండడు, డబ్బునోడుగా ఉండడు. కులం ఎక్కువేమో నాకు తెలీదు, కానీ ఆర్థికంగా వాళ్ళందరూ పేదలే, పేదవారే. అందుకనే మన పేదరికం చూస్తాం తప్ప కులం చూడం. అలాగే ఈరోజు నిజంగా నేను పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి సడన్గా కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి వెంటనే వేసేశారు. మరి ఎస్సీ సంగతులు ఎందుకు వదిలేశారు? మీరు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకు వదిలేశారు? మీరు అందరూ ఆలోచించాలి, దీని గట్టి మీద దీని మీద మీరు ఆలోచించాలి. అంటే కన్వీనియంట్గా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచించుకోవాలి. ప్రతి యువకుడు, ప్రతి యువతి మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తులు ఎవరు? జనసేన వైసీపీనా ఎవరని మీరు నిర్ణయించుకోండి, నేను చెప్పను. మీరు ఆలోచించుకోండి. జన సైనికుల మీద నిన్న దాడిలో వస్తుంటే మీరు మామూలు మీద దాడులు చేయించారు, మీరు పోలీసులతో కొట్టించారు, మీరు మీ 20 మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారు. దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తెచ్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను. నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, 99 సార్లు. మీరు కాదుకూడదు, మేము ఇంతే అహంకారంతో విర్రవీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోండి. మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన సమ ఇది ఈరోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా, భావం అర్థమైంది కదా మీకు. మా ఒంటి, మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే
చెన్నైలోని బీచ్ స్టేషన్ లో సబర్బన్ రైలు ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వే స్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు. రైల్లో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని రైలు డ్రైవర్ మాత్రం గాయపడ్డారు. ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో బీచ్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ஏனா கோளாறு ஆயிருக்கும் அதனால பிரேக் பிடிக்காம இதனால நம்ம யாருக்கு எதுமே ஆவல யாரும் இல்ல எதுவும் ஆவல இல்ல அது ஆவல எல்லாம் போட்டு பிடிச்சாங்க பாருங்க நீங்க பிடிக்கல வந்து டிபார்ட்மெண்ட் హైదరాబాద్ నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అల్వాల్లో నూతనంగా నిర్మించనున్న టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ ఈ నెల 26న భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అల్వాల్లో నిర్మించనున్న టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, హెల్త్ సెక్రటరీ రిజ్వు, సీఎం ఓఎస్డి గంగాధర్, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్&బి అధికారులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జహీరాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లో 94 లక్షల రూపాయల మోసం జరిగింది. బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగు చూసింది. మేనేజర్ జగదీష్, క్యాషియర్ ఆకుల రాజు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంక్ లో నుండి 94 లక్షల రూపాయలను మాయం చేసి ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు బ్యాంక్ మేనేజర్ క్యాషియర్. ఈ మోసానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి 24 లక్షల 3 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి వచ్చి మా బ్యాంక్ ఆఫ్ బరోడా జహీరాబాద్ బ్రాంచ్లో జగదీష్ బ్రాంచ్ మేనేజర్ పనిచేస్తూ మరియు ఏ రాజు క్యాషియర్ వీరిద్దరు కలిసి 11/4/2022 నుంచి 18/4/2022 వరకు 94 లక్షలను మిస్అప్రోప్రియేట్ చేశారు, దుర్వినియోగం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వగా హైదరాబాద్ చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులు నేటి నుంచి మే 31 వరకు కొనసాగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 854 ప్లే గ్రౌండ్స్ లో 44 క్రీడల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. 1.20 కోట్ల రూపాయల విలువగల స్పోర్ట్ మెటీరియల్ ను 800 మంది కోచ్లతో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వరకు ఉన్న చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. अपना बहुमूल्य समय निकाल कर इस मेडल निकाल कर हमारा हैदराबाद का गौरव बढ़ाने वाला टीम टेन सिंह भगत सिंह पर का नाम लिया जाता है, जी का नाम लिया जाता है और दर्शन सिंह सरदार दर्शन सिंह अमित बेग बेदे रमेश चिमन अलमियन जिन्होंने इंटरनेशनल लेवल पर 108 गोल मारकर देश का गौरव बढ़ाने वाले नंदनूरी मुखेर మనం జరుపుకోలేకపోయాము. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ టుడే విత్ డిఫరెంట్. అది కూడా ఖైరతాబాద్ ఇస్ ద జోన్ దట్ దే స్టార్ట్ విత్. ఇది ఖైరతాబాద్ జోనే కాదు, ఈ రోజు ఖైరతాబాద్ జోన్ లో స్టార్ట్ చేసుకుంటూ ఇనాగ్రల్ ప్రోగ్రామ్
స్పోర్ట్స్ ఇనాగ్రల్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ 6 డేస్ కూడా ఆరు జోన్ల లోపల కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కోచ్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ పే అటెన్షన్ బికాస్ దీస్ ఆర్ అవర్ ఫ్యూచర్ కిడ్స్. ఈ కిడ్సే మన ఫ్యూచర్. ఇప్పుడు చెప్పినట్టు మన కంపేరర్ చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇప్పుడు మనం ఏ సింధు గోపీచంద్ని ఇక్కడి నుంచి సృష్టించాము. అట్లాంటి ఇక్కడ ఎందరో స్టూడెంట్స్ ఇంకా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే బాధ్యత కూడా మీ కోచెస్ పైనే ఉంది అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తీపి వంటకాలంటే తనకెంతో ఇష్టమని తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన బక్లావా కింగ్ డిజర్ట్స్ షాప్ ను ఆమె ప్రారంభించారు. ఇస్లాంబుల్ దేశానికి చెందిన బకల్వా కింగ్ స్వీట్స్ హైదరాబాద్ లో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన డిజర్ట్స్ అందించడంలో సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కొత్త ఒక స్టోర్ బక్లావా కింగ్ అని స్టార్ట్ చేయడం ఫంక్షన్లో నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాను. సో ఈ పండుగ రోజులు రంజాన్ టైం కాబట్టి పర్షియన్ స్వీట్ ఒకటి ఫేమస్ బక్లావా అనేది ఒక పర్షియన్ స్వీట్ ఉంది. సో హైదరాబాద్లో చాలా పాపులర్ ఉంది అని విన్నాను. సో ఒక షెఫ్ గారు వచ్చారు, వారు కూడా దీని గురించి చెప్తారు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యు విల్ మెన్షన్ వాట్ బక్లావా ఇస్ అబౌట్. సో అది చాలా పాపులర్ స్వీట్ కాబట్టి ఇది చాలా మంచి రోజులో వారు స్టార్ట్ చేశారు. అందరూ రావాలి, ఎంజాయ్ చేయాలి పండుగ రోజులు కాబట్టి. ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ రంజాన్ అండ్ ఎంజాయ్ ది స్వీట్ టూత్, ఎంజాయ్ ది స్వీట్ థింగ్స్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ అ బెంగాలీ సో ఐ లవ్ స్వీట్స్. స్వీట్ అరబిక్ స్వీట్, ఒరిజినల్ అరబిక్ స్వీట్, కెమిన్ పిస్తా, కెమిన్ బదాం, కాజు. వీ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ కెమిన్ క్రిస్పీ ఆల్సో అండ్ లెస్ స్వీట్. యాని ఐ మేక్ ఒరిజినల్ బక్లావా. హైదరాబాదీలు ఫ్యాషన్ ప్రియులని సినీ నటి భానుశ్రీ మోహ్రా, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతిలు అన్నారు. హైదరాబాద్ నువేటర్లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ని వారు ప్రారంభించారు. దేశంలోని డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు డొమినిక్ తెలిపారు.
బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు చేశారు. ఊరేగింపు అగ్గితొక్కే కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. మర్పల్లి తెరాస సీనియర్ నాయకుడు రామేశ్వర్, గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్, ఎంపీటీసీ స్వప్న, సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ధర్మాజిగూడెం గ్రామంలో పామర్తి నాగరాజ్ కి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యంతో వైద్యం ఆలస్యం కావడంతో నాగరాజు మృతి చెందాడు. దాంతో బంధువులు, గ్రామస్తులు ధర్మాజిగూడెం పిహెచ్సి వద్ద మృతదేహంతో ఆందోళన చేశారు. చింతలపూడి శాసనసభ్యులు మట్ల ఎలిజా సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఆవేదన విన్నారు. టీడీపీ లింగపాలెం మండలం అధ్యక్షులు గరిమెల్ల చలపతి మాట్లాడారు. ఈ మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ నిర్లక్ష్యమని, ప్రభుత్వ హాస్పిటల్కు సరైన సదుపాయాలు అందటం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం గుర్తించి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. చింతలపూడిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కౌలు రైతు సభపై స్పందించారు స్థానిక శాసనసభ్యులు. పవన్ కళ్యాణ్ గారికి కౌలు రైతులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పటం, ప్రశ్నించటం అవన్నీ మన అందరికి తెలిసినయే. కానీ ఆయన ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ కౌలు రైతుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పి చెప్తాము. 2014 నుంచి
2019 వరకు కౌలు రైతుల ఆత్మహత్యలు ఆయనకి ఎందుకు గుర్తు రావట్లేదు? ఆయన తీసుకున్నటువంటి ఆర్టీఐలో తీసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అదే సమాచారంలో 2014 నుంచి 2019 వరకు ఎంతమంది చనిపోయారనేది కూడా ఉంది. కానీ దాన్ని ఆయన చాలా కన్వీనియంట్గా దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని దాచిపెట్టి కేవలం జూన్ 2019 నుంచి చనిపోయిన వారి గురించే ప్రస్తావించడం జరిగింది. జూన్ 2019 తర్వాత నుంచి చింతలపూడి నియోజకవర్గంలో 11 మంది చనిపోయినట్టు ఆయన చెప్తా ఉన్నారు. దీంట్లో చాలా అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రభుత్వం వారి కంటినీరు తొడవలేదు అని చెప్తా ఉన్నారు. వారిలో చాలామందికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. 7 లక్షల రూపాయలు చెప్పిన ప్రతి కుటుంబానికి కొంతమందికి ఇవ్వటం జరిగింది. మిగిలినవి ప్రాసెస్లో ఉన్నాయి. మరి ఇది ప్రజల ముందు చెప్పకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, కౌలు రైతుల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ప్రభుత్వం అసలు ఇవ్వలేదు అంటున్నారు. అందుకే నేనేమంటున్నానంటే కౌలు రైతుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆయనకి లేదు అని తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆయన 2019 జూన్ నెల నుంచి జరిగినటువంటి సంఘటనలే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది కేవలం రాజకీయ క్రీడ తప్పితే ఇది కౌలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా యాత్ర కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలను. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.